శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని నిరాశ చెందారా? మన నుదుటి రాతను రాసేది ఆ పైన బ్రహ్మదేవుడై మనకున్న ఎన్నో సమస్యలు కష్టాలను తరిమికొట్టగల శక్తి గురువుగారికి కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకోండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ శివనాగరాజు, కాంటాక్ట్ నెంబర్ 9666816939. నమస్తే. నమ్మకంతో గురుగారికి ఫోన్ చేసినట్లయితే మీ యొక్క సమస్య పరిష్కారం లభిస్తుందండి. ఒక కుజ దోషమైనా, వాస్తు దోషమైనా, అంటే లేట్ గా మ్యారేజ్ అవుతున్నా, అలాగే మీ ఇంట్లో ఎప్పుడు కీడు జరుగుతున్నా, ఏ పని కూడా కలిసి రాకపోయినా, అలాగే మీ ఇంట్లో గృహప్రవేశమైనా, పెళ్ళైనా, నిశ్చితార్థమైనా, ఇంట్లో ఇంకా ఇతర ఏ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా, అలాగే శంకుస్థాపన అయినా, ప్రతి ఒక్క సమస్యకి మనం ముందుగా సంప్రదించేది పూజారి గారిని అండి. పూజారి గారి కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, ఆయన ఫోన్ చేసి మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది తెలుసుకోండి. మీ ఇంట్లో పెళ్ళి అనుకోండి, మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళే మీకు అన్ని పూజలు దగ్గరుండి జరిపిస్తారు. మీ బాధ్యతలు అనేది వాళ్ళ నెత్తి మీద పెట్టినట్టు అవుతుందండి. మీరు చాలా రిలీఫ్ కూడా అవుతారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేస్తే మీరు నిజంగా మీరు ఏదైనా సరే వాళ్ళకి చెప్పినట్టయితే మీ సమస్య పరిష్కారం వాళ్ళ దగ్గర నుండి మీకు లభిస్తుంది. ఓకేనా? కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను పోస్టర్ మీద, కాల్ చేసి సమస్య తెలియజేయండి. ఏది ఒకసారి మామయ్య అని పిలువమ్మా. ఇప్పుడు మొత్తం నా కడుపులోకి స్వాహ. నేను ఒక్కదాన్ని తాగదు ఫ్రెండ్స్, నా కూతురు కూడా తాగుతుంది చూడండి. ఇలా అని ఇలా చిట్కెంగాలు మొత్తం కింద పడిపోయినాయి. ఫ్రెండ్ ఫ్రెండ్ భోజనం చేద్దాం, పిల్లలకి పెడుతున్నాను. కానీ కాకరకాయ బెల్లం వేసేస్తారు, పంచదార వేసేస్తారు. టీగా ఉందండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో అనేది నేను చిల్డ్రన్స్ డే రోజు షూట్ చేశాను. సాయంత్రం పూట అలాగే పొద్దున పూట షూట్ చేసిన వీడియో ఈరోజు అప్లోడ్ పెడుతున్నానండి. సో మీకు లొకేషన్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే డైలీ డైలీ మా వీడియోస్ కోసం మీరు వెయిట్ చేయండి. డైలీ నేను వీడియో 12:30కి వీడియో పోస్ట్ పెడుతూ ఉంటాను. మంచి మంచి లొకేషన్లో నేను మీకు వీడియో షూట్ అనేది చేస్తాను. నేను ఇప్పుడైతే కాకరకాయ తోటకు వెళ్తున్నాను. కాకరకాయ తోటకు వెళ్ళి కాకరకాయలు తుంచుకొని అక్కడి నుంచి కొబ్బరి బొండాలు తుంచుకొని అక్కడి నుంచి బొప్పాస్కాయలు ఇవన్నీ కొనుక్కొని తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికైతే బయలుదేరుతున్నాను. సో ఈ వాటర్ ఇదంతా కూడా బ్యూటిఫుల్ లొకేషను, చాలా మంచిగా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా సరే ఫుల్ వీడియో చూడండి. నా వీడియోలో 2-3 బిట్లు అనేది ఉంటుంది. అంటే నేను వేరే చోట కూడా షూట్ చేసినవన్నీ కూడా నేను మీకు పెడుతూ వస్తున్నాను. సో ఫుల్ వీడియో చూస్తే నేను ఒక కుకింగ్ వీడియో ఉంటుంది, బయటకు వెళ్ళి తోటకి వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చినవి కూడా ఉంటాయి. డైలీ నేను 12:30కి వీడియో, పగలు 12:30కి వీడియో పోస్ట్ అనేది పెడతాను. కరెక్ట్గా వీడియోస్ అనేది డైలీ డైలీ పోస్ట్లు అవుతుంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. నిజంగా మా వీడియోస్ ఇష్టపడుతున్నట్టయితే, మా వీడియోసు, మేము చేసే కుకింగ్ వీడియోసు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట అలాగే టచ్ చేయండి. ఫ్రెండ్స్, డైలీ డైలీ మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో ఎందమైన లొకేషన్ చూస్తే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఈ వాటరు, ఈ పక్కనుండే పక్షులు అయితే, కొంగలు అయితే, ఇవన్నీ నా మనసుకి చాలా సంతోషాన్ని ఇచ్చినాయి. నేను ఎప్పుడు కూడా నేచర్ని చాలా ఇష్టపడతానండి. నాకు నేచర్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఎప్పుడైనా సరే ఇటువంటి నేచర్లో వంటలు చేయాలన్నా, ఈ పరిసరాల్లో వీడియో షూట్ చేయాలన్నా నాకు ఎంతో ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను, నాకు నేచర్ అంటే అంత ఇష్టం. అలాగే రైతులన్నా కూడా నాకు ఎక్కువ రెస్పెక్ట్ అండి. రైతులు చాలా కష్టజీవులు, ఐ రెస్పెక్ట్. టెల్ మీ మా, ఇంగ్లీష్ రాదు కదా? నేను నాకు రాదు, అయినా కూడా 2 ముక్కలు నేర్చుకున్నా. ఎస్టు కేళి, ఎస్టు 40 రూపాయలు అంతే. నా 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపీస్. ఇది ఇదెస్టా అండి? ఇది ఎస్టు 20 రూపాయలు, 20 రూపాయలు. ఇది ఇది 20. ఓకే, 2 తీసుకోండి, నాది వద్దులే అంత పెద్ద కాయ ఎక్కువగా. ఓకేనా? కీర ఎస్టమా? అది 20. 20 రూపాయ. 1 కుప్ప 20 రూపాయ అంతేనా? ఓకే, 1 కుప్ప. ఇది ఇది ఓకేనా? 3 చెరుకుటా తినమ్మా, కావాల్సిన తిను. చూస్తారు తిండ్రు. ఓ షాక్,
మరి చెరుకు ఎన్నున్నాయి చూడు, అన్ని ఉంటే అల్లు నోట్లో సేనంటారు చూడండి, అలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఎందుకు తెలుసా చూడండి, చెరుకులు ఎన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు మనం తినలేము. సాన్ చేస్తున్నట్టు నానం కదే, ఆ బ్లాక్ అంతా పోయింది, లేకపోతే నీ బయట టాప్ అంతా ఖరాబ్ అయిపోయింది. గలీజ్గా చేస్తున్నావు, గలీజ్గా. ఏది ఏం పట్టిందండి? అమ్మా చిన్న ముక్కలు చేయి, నేను తింటా. అంటే ఒక్క నిమిషం ఉండు, ఇది బాగాలేదు, అంత పిందలా ఉంది. దీనిలో ఏది చాలేమా? ముక్క చేయమ్మా. ఓకే ఓకే, దీంట్లో ఆఫ్ ఏం చేయినా? ఆహా అయిపోయింది చాలా, ఇంకెవరు తింటుండే చాలు. ఇది తినేసరికి 2 గంటలు అయింది. ఫ్రెండ్స్ చూడండి, చెరుకులు ఇవన్నీ కూడాను వెజిటేబుల్స్ కోసం వచ్చామండి, కాకరకాయ కోసం వచ్చాం. కాకరకాయలు తీసుకుని ఇంకా కోర్చేయాలి, అది పక్కనే తోట ఉంది, మీకు చూపిస్తాను. ఓకేనా చూడండి, అంత బాగుందా, మొత్తం పొలాలే. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడాను పండిస్తారు, కూరగాయలు, టమోటాలు, కాకరకాయలు, అలసందలు అవన్నీ కూడాను. సో అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. ఎప్పుడుదో డ్రెస్ ఇది టైట్గా ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఎంత తగ్గాను. ఇప్పుడు వేసుకుంటే హ్యాపీగా ఉంది, పైగా వెనక థ్రెడ్ కూడా కట్టే లూజ్ అయితే. స్పార్క్లో వెయిట్ లాస్ కోర్స్లో జాయిన్ అయ్యానండి, 11 కేజీలు బరువు తగ్గాను 40 డేస్లో. మళ్ళీ సెకండ్ మంత్ ప్యాకేజ్ కూడా తీసుకున్నాను. ఈరోజు ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ కోసం, నా కోసం, మీకు ఎవరికి అర్థం కాదు కదా ఎందుకు తగ్గాను. సో అందుకని డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా సరే అధిక ఒళ్ళుతో బాధపడుతూ ఉంటే స్పార్క్ పబ్లిసిటీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, చక్కగా కాల్ చేసేసి మీరు కూడా ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? కాకరకాయలు చూసారా, తోటలో ఎన్ని ఉన్నాయో, నిన్నే కోసేశారంట, నిన్న సండే కదా మార్కెట్కి వేసేస్తారు. చూడండి ఇవన్నీ కొంచెం పిందలుగా ఉన్నాయి, చూసి కొంచెం హెవీగా ఉండేవి తీసుకుని వెళ్ళాలి. ఇవి వైట్ కాకరకాయలు అనమాట. కాకరకాయ కారం వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, 15 డేస్ అయినా పాడవదు. అందుకని ఇక్కడికి వచ్చాం. నిన్న కోసేసారంట కానీ చెట్టు సర్వీసులు కూడా అయిపోవచ్చినాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అబ్బో గుత్తులు గుత్తులు ఉన్నాయి, ఇప్పుడైతే కోసేస్తుంటారు కదా, నిన్న మార్కెట్కి వేసారంట ఆదివారం మార్కెట్కి. చూడండి ఇవన్నీ, వీటిల్లో కొన్ని లేతగా ఉండి తీసేసుకుంటాం. కోసామా? ఏ చూడు, పెద్ద పెద్ద ఏమన్నా పెద్ద అతి చిన్న వద్దు. కాకరకాయ తింటే చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని అంటారు. కోసేసినట్టున్నారు ఆల్రెడీ, చిన్న చిన్నవి ఉన్నాయి ఫస్ట్, కోసేసినట్టున్నారు ఆల్రెడీ. బంతిపూలు కూడా ఉన్నాయి సిరి. అబ్బా బంతి పువ్వు, నేను ఆకు కూడా తీసుకుంటా సిరి. ఎందుకు తెలుసా, ఆకు పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది. అబ్బా మంచి వాసన వస్తుంది ఇందులో నుంచి. ఇగో చూడు మా సైడ్కి కూడా ఉంటాయి, అర్థమైందా? ఎక్కువ అవసరం లేదు, కొన్ని తీసుకెళ్దాం. కాకరకాయ అంతగా ఎవరు తింటారు, నేనే ఎక్కువ తింటా, మా శిరీష తింటది. మా చిన్నది వాసన కూడా చూడదు, అదొక టెక్ మొహం ఉంది, పిజ్జాలు ఇవన్నీ ఇష్టం దానికి. ఇంకా తీసుకున్నాడు పక్కకి వెళ్ళి. అవతల వైపుకి వెళ్దామా లేదా సంచి వరకు వెళ్ళిపోదామా? అవతల వైపు వెళ్దాం పద, ఇదిగో ఇటు నుంచి ఇలా వెళ్దాం పద. ఎందుకు మా ఈ లైన్ లైనే సరిపోయింది మనకి, చివరి దాకా చివరికి వెళ్దాం పద. అయితే రండి, ఇగోండి కొన్ని అయితే తుంచుకున్నాము, ఇంకా ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. టమోటాలు అయితే పడుంటాయి. కాకరకాయలు ఏం చేసుకుంటాము కానీ, కాకరకాయ బెల్లం వేసేస్తారు, పంచదార వేసేస్తారు, కాకరకాయ పులుసు బెల్లం వేసేస్తారు. వండే విధానం వండితే కాకరకాయలు కూడా చేదు ఉండదు, కానీ కాకరకాయ తింటే చాలా మంచిది, చాలా హెల్దీ, శరీరానికి కూడా చాలా మేలు చేసిద్దండి. ఓకేనా? ఇగోండి
బంతిపూ ఎప్పుడైనా మీరు ఒకసారి ఆకు తల్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, మీ తలంతా ఒక సెంటు గేమ్, మనం స్ప్రేలు వాడాల్సిన అవసరం ఉండదు, అంత మంచి వాసన వస్తుంది. ఇంత ఆకు పెట్టుకొని మీరు నిద్రపోండి, ఆ పక్క అంతా కూడా అంత మంచి వాసన వస్తుంది. బంతిపూలో కూడా అటువంటి ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట, వాసన ఉంటుంది. అబ్బా కొబ్బరి కొండదు సిరి అందుతీయా, జస్ట్ నువ్వు ఇట్లను కాయ కింద పడిపోయింది, ఏది ఇవో ఇలా ఇలాను మొత్తం కింద పడిపోతాయి. ఓకేనా, లేత కాయలు వాటర్ ఒకటే తాగుతాను, మామూలుగా తాగను, ఎంత దాహం వేస్తే అంత తాగేస్తాను. ఏది ఒకసారి మామయ్య అని పిలువమ్మ. ఇప్పుడు ఈ మొత్తం నా కడుపులోకి స్వాహ, నేను ఒక్కదాన్ని తాగను ఫ్రెండ్స్, నా కూతురు కూడా తాగుతుంది చూడండి. ఇలా అని ఇలా చిట్కేం కానీ మొత్తం కింద పడిపోయి తాగేద్దాం. కొంచెం బ్రేక్ ఇస్తాను తాగు, తాగమ్మా తాగు మహారాణి. ఇది ఒక గుళ్ళొత్తమ్మా, అతివృష్టి అనావృష్టి, డ్రెస్ మీద వేసుకో మాకే మరకలు పడతాయి. ఓకే, ఏదో ఒక్కసారి ఇలా ఎనక్కేసరే ఇంకా కొనుంది, నెత్తి మీద వేసుకున్నావు. కొబ్బరికాయ నరికే దాంతో పప్పాసుకాయ నరుకుతా, ఏమైనా పెద్ద నేను ఇంటెలిజెంట్ అనుకున్నావు, ఇలా రాగానే మొత్తం ఇదైపోవడానికి. చూసారు ఫ్రెండ్స్, ఒక గింజ లేదు, నాటుకాయ ఇది. ఎళ్ళల్లో ఎరువులు వేసుకోకుండా పెంచుతారు చూడండి, ఇంటి ముందు కూర్చోబెట్టి పాప ముసలి ఆవిడ అమ్ముతుంటే తీసుకున్నాం, ఆవిడకు ఒక రూపాయి ఇచ్చింది కదా అందుకని. తీగా ఉందండి నిజంగా, ఎంత బాగుందో ముసలావిడ ప్రేమంతా వేసి చెట్టుని కాయని పండించినట్టు అనిపించింది, ఎంత స్వీట్గా ఉంది తెలుసా. సరేమ్మా, మనం టోటల్గా తినద్దు, ఒక హాఫ్ ముక్క తినేసాం చాలు, ఎక్కువైపోయింది. తీగ ఉందా సిరి, ఎంత తీగ ఉందా నిజంగా, ఆ ముసలావిడ ప్రేమంతా కూడా కల్పించినట్టు అనిపించింది నాకు, అంత తీగ ఉంది చూడటానికి. కాయ ఇలా ఉందా, చాలా రెడ్డిగా ఉంది, చిన్న ముక్క తింటే నాకు ఎక్కువైపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి ఫస్ట్లీ హ్యాపీ చిల్డ్రన్స్ డే, చిల్డ్రన్స్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇవాళ వెళ్ళారా స్కూల్లో, చాక్లెట్స్ అవి పంచుకున్నారా, కేక్ కటింగ్ అది అయిపోయిందా. సో ఇవాళ ఫుల్ అయితే ఆకలి వేస్తుంది, మా మమ్మీ ఇప్పుడు 5 మినిట్స్లో స్పీడ్ స్పీడ్ చేయమన్నా, చికెన్ ఫ్రై చేస్తుంది అన్నమాట. చికెన్ ఫ్రై కదా, బయట కేఎఫ్సి అయ్యి బయట నుంచి తెచ్చుకునే వదిలి ఇంట్లో ఒక 5 మినిట్స్లో అయిపోయింది అని చెప్పి మమ్మీ ఇప్పుడు చేస్తున్నారు. చెప్పండి, ఒరిజినల్ డైలాగ్ చెప్పండి, నన్ను అడగండి ఫ్రెండ్స్. నువ్వు నన్ను కేఎఫ్సి చికెన్ తీసుకెళ్తావా లేదా అక్కడ పిజ్జా తినిపిస్తావా షవర్మా తినిపిస్తావా అని అడిగారు నన్ను. నేను మార్నింగ్ నుండి నాకు రైటింగ్ వర్క్ ఉండింది, నేను బయటకెళ్ళి షూట్ చేయాల్సింది నాకు ఉండింది,
సో నేను దానికోసం వెళ్ళి మళ్ళీ ఏమైనా పికప్పింగ్ డ్రాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, కాలేజీని తీసుకురావడం తీసుకెళ్ళటం మధ్య మధ్యలో నేను ఎడిటింగ్ చేసుకోవడం ఇదంతా నాతో అవ్వదమ్మా. మీకు నేను ఈ రోజు అయితే అటువంటి ఏం చేయలేను. మీరు ఏదైనా కోరుకోండి అంటే పలావ్ కావాలి అన్నారు. పలావ్ అంటే ఇప్పుడు చాలా కష్టమైన విషయం. ఇంకేదైనా కోరుకోండి అంటే సరే చికెన్ ఫ్రైడ్ వింగ్స్ చేయి అన్నారు. వింగ్స్ అంటే మనం చికెన్ షాప్కి వెళ్ళి వింగ్స్ తీసుకురావాలి, సో అవి అవైలబుల్లో ఉంటుంది కష్టం. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని పావు గంటలో తక్కన పిల్లలకు ఒక పక్క అన్నం ఒక పక్క చికెన్ ఫ్రై చేసేసి ఇప్పుడు చేసి అది వేడి చల్లరకుండా పెడతాను అని చెప్పేసి వాగ్దానం చేసి ఇలా పోయి స్టార్ట్ చేయబోతున్నాను. దానికి నా చెప్పులు తప్ప ఏం కనబడలేదు. చేయబోయే వంట వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పిల్లలు ఉన్న చోట అయితే. ఓకేనా, వంట స్టార్ట్ చేసేస్తా. వస్తుందక్క. ఏమోక్షి అందరికి హాయ్ అని చెప్పు. పొద్దునే విష్ చేసింది ఫస్ట్. అదే ఈ రోజు పొద్దునే రెడీ కాలేజ్కి వెళ్ళింది మామూలు డ్రెస్ వేసుకుని. ఇంకా అక్కడ స్కూల్లో ఏం జరిగిందో మనకి తెలియదు. రావటం ఇంకా మళ్ళీ చదువులు ఉంటాయి స్కూల్లోనే ఉంటది. రావటం కాలేజ్కి వస్తే స్కూల్ అంటది కదా. నేను ఎక్కడున్నాను ఫ్రెండ్స్, ఇంకా నేను అక్కడే ఉన్నాను. అంటే నా మైండ్ స్కూలు ఆ ఫ్లాష్ బ్యాగ్ లో నుంచి బయటకు రావాలి ఇప్పుడు అర్జెంట్ గా. నేను రామ్మా త్వరగా దయచేయండి చికెన్ ఫ్రెండ్స్. ఇంట్లో ఒక హాఫ్ కేజీ చికెన్ మొత్తం ఇదంతా కూడాను బోన్లెస్ చికెన్ చిన్న ముక్కలు కేఎఫ్సి చికెన్ మై మర్పించేటట్టుగా ఇవి వేసుకొని ఇప్పుడు చేసేసి మనం ఎలాగో డైట్ ఫుడ్ అయిపోయింది. మన ప్రిపరేషన్ అంతా అయిపోయింది, తినేసాం అయిపోయింది. సో ఇంకా వీళ్ళకన్నా చేసి పెడితే తృప్తిగా తింటారు కదా. వేడి చల్లారక ముందే అలా ఏసి ఇలా చేసి ఎర్రటి కారం అన్నం వాళ్ళ అన్నం మేము ఫుల్ గా తింటాం వేడి వేడిగా. అది మన ఫుడ్ డైట్ 7 లోపు అయిపోయిందండి. 6:30-7 టైం కూడా ఎక్కువ అవ్వలా. ఎక్కువ మా చెల్లి వచ్చింది, కొంచెం రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు అన్నం తినేస్తాం మేము స్పీడ్ గా. తాగేసింది ఇంకప్పుడు అన్నం పెట్టేస్తే అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ నేనైతే చాలా హెల్తీగా ఉన్నాను నిజంగా. మీరు నాలో ఆకారం మీరు డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. సన్నపడాలని ఒక టార్గెట్ పెట్టుకొని సన్నపడుతున్నాను. జాయిన్ అయ్యాను కోర్స్ లో, జాయిన్ అయ్యాను అనమాట వెయిట్ లాస్ కోర్స్ లో స్పార్క్ వాళ్ళ దగ్గర. సో మీరు కూడా ఎవరైనా వేసేసుకో, మీరు కూడా ఎవరైనా సరే బాగా అధిక ఒళ్ళుతో బాధపడుతున్నట్టయితే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇంట్లో మనం అడ్మిషన్ తీసుకొని ఫోన్ కాల్ ద్వారానే జాయిన్ అయిపోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, వీడియో కింద వాళ్ళ అడ్రస్ అన్ని ఇస్తున్నాను. హైదరాబాద్లో అయితే మీరు వెళ్ళి కలిసి జాయిన్ అయిపోవచ్చు. అదే మన వేరే ఊర్లో ఉంటే ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకొని వాళ్ళు చెప్పే అన్ని కూడా విని అడ్మిషన్ తీసేసుకొని వెయిట్ లాస్ కోసం జాయిన్ అవ్వచ్చు. నేనైతే 11 కేజీస్ అయ్యాను, ఇప్పుడు చాలా బాగున్నాను. ఇంకా 2-3 రోజుల తర్వాత మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను నేను మళ్ళీ ఎన్ని కేజీస్ తగ్గాను అనేది. ఓకేనా దా చెప్పు. చిల్డ్రన్స్ డే అంటే ఇంకా మీరందరూ పిల్లలే కదా, అందరికీ చిల్డ్రన్స్ డే సూపర్. అది ఓకే ఫ్రెండ్స్, వంట అయితే స్టార్ట్ చేస్తాను. కన్నడలో చెప్పను నేను, ఎల్లరకు మక్కుల దిన శుభాశయలు. ఎల్లరకు మక్కుల దిన శుభాకాంక్షలు, శుభాశయలు. ఎల్లరకు ఏంటి మక్కుల దిన కదా, ఎల్లరకు మక్కుల దిన కదా చెప్పు. శుభాశయలు శుభాశయలు. బాగా చెప్పాను, ఒకవేళ తప్పని చెప్తే ఐమ్ సారీ. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఓకే వంట స్టార్ట్ చేద్దాం. చల్లే ఎంత సింపుల్ అంటే టీనేజ్ పిల్లలు కూడా కష్టం చేసి పెట్టేయచ్చు. మమ్మీకి కానీ ఇంట్లో కానీ బ్యాచులర్స్ కానీ అలాగే జెంట్స్ కూడా అప్పటికప్పుడు ఏదైనా తినాలనుకుంటే ఇట్లా చేసేసుకుని తినేసేయండి. కాఫ్ తీసుకున్న వరకు సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెం పసుపు, మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, ఈ
అలాగే మనం పెద్ద మంట పెట్టుకొని దీన్ని మగ్గనిస్తూ ఉండాలి చాలా సింపుల్ అండి నిజంగా ఎంత స్వీట్ గా అయిపోయింది తెలుసా పిల్లలు ఆకలేస్తున్నప్పుడు ఏదైనా ఇలాగే చికెన్ బిర్యానీ ఇలాంటి అడిగినప్పుడు వాటిని మైమరిపించేది ఏంటంటే ఇటువంటి ఫ్రైస్ అప్పటికప్పుడు చేసి అప్పటికప్పుడు పెట్టేస్తే అబ్బా పర్వాలేదు మమ్మీ చికెన్ టేస్ట్ లేకపోయినా పర్వాలేదు బిర్యానీ లేకపోయినా పర్వాలేదు వేడి వేడి చేసి పెట్టింది అన్నట్టుగా బాగుంటుంది సైజ్ ఉల్లిపాయలు ఉన్నాయండి ఒక రెండు వేసుకున్నాను ఎంత స్పీడ్ గా అయిపోతుందంటే మనం పొయ్యి మీద అన్నం పెట్టేసుకొని వెంటనే మనం వంట స్టార్ట్ చేసేయచ్చు అంత స్పీడ్ గా అయిపోద్ది కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి 1.5 స్పూన్ వేస్తున్నాయి కారంతోనే అన్నం కలుపుకొని తినేసేయచ్చు వీడికి ఇంకే కూర అవసరం లేదు వీళ్ళిద్దరే కదా చాలా సింపుల్ ఓకేనా చూసారా ఫ్రెండ్స్ అంత స్పీడ్ గా అయిపోయిందో దీన్ని ఇప్పుడు మనం కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రైల్లోకి అంతగా లేకపోయినా పర్వాలేదు కానీ కొత్తిమీర కూడా తింటే మంచిదండి అందుకనే నేను వేస్తున్నాను చెల్లకి మనం పెడుతున్నాం కాబట్టి అది ఆటోమేటిక్ కడుపులోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ డైలీ వీడియోస్ పెడుతున్నాను మీరు చూసుకోండి డైలీ సీరియల్ లాగా రేపు కూడా మళ్ళీ ఇంకో వీడియో తోస్తాను చాలా వీడియోస్ కూడా చేసి ప్రైవేట్ లో పెట్టుకుని ఉన్నాను ఓకేనా చూడండి ఓకే చూసారా అన్నం ఏమో పొగలు కమ్ముతుంది పక్క ఒక పక్క వేడి వేడి చికెన్ ఫ్రై ఫ్రై కొన్ని మెత్తటి ముక్కలు ఉన్నాయి కొన్ని లాలిపాప్లు ఉన్నాయి మొత్తానికి చేస్తే ఈ రేంజ్ లో అయింది పిల్లలు ఇద్దరికే కాబట్టి సరిపోతుందండి రండి ఫ్రెండ్స్ భోజనం చేద్దాం పిల్లలకి పెడుతున్నాను రండి అబ్బా చలికాలం వేడి వేడి అన్నం తింటూ ఉంటే చాలా మంచిదండి మీరైనా సరే ఎవరైనా సరే అప్పటికప్పుడు వండేసుకొని ఒక గ్లాస్ బియ్యం రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్ లో పెట్టేసుకుంటే అసలు మనం దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా అదే ఉడికిపోయింది బాగా చేస్తాను ఫ్రెండ్స్ నేను తినేసాను లేండి మనం డైట్ లో ఉన్నాం కదా ఇక మనం వీటి జోలికి వెళ్ళకూడదు వీటి మీద మనసు కూడా పెట్టుకోకూడదు నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటా అంటే ఉంటానండి మీ అందరికి తెలియని విషయం మీరందరూ ఏమనుకుంటారంటే నేను బాగా తింటాను అనుకుంటారు బాగా తింటాను అంతే కఠినంగా కూడా ఉంటాను సో అది చాలా మంది తెలియదు కొంచెం కొంచెం పెట్టు మరి ఎక్కువ పెడితే ఓవర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకసారి నిన్న అడుగుదాం అనుకున్నా ఫ్రై చేస్తే బాగుంటుందా ఎప్పటి నుంచో అడుగుతుంది చికెన్ ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ ఒకటిను చికెన్ ఫ్రై సాయంత్రం పూట డైలీ మేము వీడియోస్ రూపంలో ఏదో ఒకటి పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ డైలీ మీరు మా వీడియోస్ చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మా వీడియోస్ రావని అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను డైట్ లో ఉన్నాను కాబట్టి మీకు దీనికి ముందు రోజు మార్చి రోజు అలా వీడియోస్ పెట్టాను సో ఇప్పుడు నేను డైట్కి అలవాటు అయిపోయాను కాబట్టి నేను అంటే స్టార్టింగ్ లో ఒకలా ఉంటుంది తర్వాత 1 మంత్ 40 డేస్ తర్వాత ఇంకోలా ఉంటుంది సో అదంతా ఏంటంటే ఇప్పుడు నేను అలవాటు అయిపోయాను డైట్ లేకపోవడం కూర్చోవడం పడుకోవడం ఇవన్నీ అలవాటు అయిపోయిన తర్వాత మనకి ఏది కూడా పెద్ద లెక్క అనిపించదు ఓకేనా
కొన్ని తుడిచేసాను అమ్మ చేతి ముద్ద ఎంత బూస్ట్ అంటే అంత శక్తి పిల్లలకి నిజంగా సాధ్యమైనంత వరకు ఒకవేళ టైం ఉంటే ఫ్రెండ్స్ మన పిల్లలకు మనం పెట్టుకుంటే వాళ్ళు నిజంగా చాలా శక్తిగా ఉంటారు ఎందుకంటే మనసులో ఫస్ట్ పిల్లలకి మానసిక ధైర్యం శక్తి ఉంటుంది ఆ శక్తి వల్ల పిల్లలు ఎప్పుడూ కూడాను బలహీనంగా అవ్వరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళకి ఒక ప్రేమ అనేది అందటం వల్ల ఒక తిండి మీద అదే పనిగా ధ్యాస గాని అలాగని చెప్పేసి వాళ్ళకి బలహీనంగా ఉండడం గాని ఇవన్నీ జరగవని ఒక తల్లిగా నా అనుభవంతో నేను చెప్తున్నా ఎందుకంటే అన్ని తింటున్నారు అంత బాగుంది అన్ని ఉన్నాయి అన్నట్టుగా హెల్దీగా ఉంటే పిల్లలు చాలా శక్తిగా ఉంటారు కొన్ని లేవన్న బాధలో ఉన్నారనుకోండి వాళ్ళు ఎప్పుడు ఎంత తిన్నా ఎన్ని ఎన్ని ఉన్నా ఎంత అష్టైశ్వర్యంలో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు బలహీనంగానే ఉంటారు సో సాధ్యమైనంత వరకు పిల్లలకి పేరెంట్స్ ఎవరైనా సరే తండ్రైనా తల్లైనా సరే ఎవరు అవైలబుల్లో ఉంటే వాళ్ళు పిల్లలకి ప్రేమను అందించండి అంటే వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకోవడం మాట్లాడటం తినిపించడం ఇవన్నీ కంపల్సరీ చేయాలండి అవి చేస్తే వాళ్ళు చాలా బాగుంటారు గడిచిపోయిన జీవితాలు మనవి గడవలసిన జీవితాలు వాళ్ళవి సో సాధ్యమైనంత వరకు పిల్లలకి ఎక్కువ ప్రేమగా ఉండటం చిన్న చిన్న పనులకి మనం వాళ్ళ పక్కన కూర్చోటం వాళ్ళ సలహాలు అడగటం వాళ్ళ ఇష్టాలు ఏంటో కనుక్కోవటం ఇవన్నీ కూడా చేయడం మనకి మంచిదండి ఒక మెచ్యూర్ మైండ్ వచ్చిన తర్వాతే పేరెంట్స్కి పిల్లలకి కానీ పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ మైండ్తో పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి ఒక అనుభవం వస్తుందండి పిల్లల్ని పెంచే విషయంలో కూడాను చిన్న చిన్న పిల్లలు అప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి ఏంటంటే మెచ్యూర్ మైండ్ లేక పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు వాళ్ళని ఎలా వాళ్ళతో వీళ్ళు ఎలా నడవాలో తెలియదు వాళ్ళు పెద్దేటప్పుడు వీళ్ళు పెద్ద అయిపోతారు అసలు అలా కాకుండా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళ మెచ్యూర్ మైండ్ పెరగటం వల్ల వాళ్ళకి అప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినా సరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు వాళ్ళ ఆరోగ్యాలు బాగోగులు అన్నీ కూడా బాగా చూసుకోగలరు సో ఎందుకో నాకు అనసిపెట్టే అలా చెప్పాలనిపించింది చెప్పాను సో ఇదంతా కూడాను మంచి మాటలే కదా డైలీ వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ చూడండి పిల్లలు అవైలబుల్లో ఉంటే పిల్లలు కూడా వస్తూ ఉంటారు సో అందుకని నేను ఆలోచించుకున్నా డైలీ వస్తాం డైలీ ఎందుకంటే చాలా రోజుల నుంచి పిల్లలు మిస్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా మీ చిన్నమ్మాయి ఏది పెద్దమ్మాయి ఏది ఇలా అడుగుతూ ఉన్నారు పెద్దమ్మాయి ఆల్మోస్ట్ చిన్న చాలు చిన్న జాలండి మళ్ళీ ఎక్కువ ఎత్త వేడవా తిను ఒక ముద్ద అంటున్నావు దాన్నే తల్లి ప్రేమ అంటారు పట్టుకోది మా శిరీష అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో మాత్రం నాకు బాగా సెట్ అయింది ఎందుకంటే అండర్స్టాండింగ్ అంటే పెద్దది కదది ఇదేంటే అది తినండి ఇది తినండి అంటది పెద్దది అలాగే అది అన్ని ఇష్టంగా తింటది ఎలా ఉందివా బాగుంది ఇష్టంగా అంటే ఒక్క ముక్క తిను ఇష్టం ఇది ఒక్క మమ్మీకి మమ్మీ ముక్క మమ్మీ ముక్క ఒక్కటే నాకు ఒక మమ్మీ ఉంది ఒక ముద్ద తినే ఒకటే ఇంకోసారి తినేసి సరిపోద్ది ఈరోజు చిల్డ్రన్స్ డే కదా ఇంకా వీళ్ళని బయటకు తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ నాకు కూడా వర్క్ ఉంటుంది ఎడిటింగ్ వర్క్ ఉంటే ఎడిటింగ్ వర్క్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా దానివల్ల ఏంటంటే మనకి ఏ పని చేయాలన్నా సరే కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఏమీ చాలా తక్కువ టైంలో పిల్లలు మీరందరూ కూడా చూస్తున్నట్టయితే మమ్మీకి కూడా ఇలా చేసి పెట్టి డైలీ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ బరువు తగ్గాలనే నేను తినట్లేదు మీరు తప్పుగా అనుకోకండి లంచ్ నిజంగా తినాల్సినప్పుడు నేను తిన్నాను కదా ఇష్టంతోనే తిన్నాను అనుకోండి ఇప్పుడు ఏంటంటే మనం తినకూడదు మనకి తినాల్సిన టైం ఏంటంటే 5:30 నుంచి 7 మనకి మన డైట్ ఫుడ్లో కూడా మనకి రొయ్యలు చేపలు అటువంటి మధ్య మధ్యలో ఇస్తూ ఉంటారు సో అది కూడా మనకి ఏమీ ప్రాబ్లం లేదు అప్పుడప్పుడు చికెన్ కూడా తినమంటారు ఎప్పుడన్నా ఒకసారి మటను తినమంటారు సో నేను అట్లాగే మాట్లాడుకున్నా నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా చికెన్ మటన్ తింటాను మేడం నాకు ఎక్కువ రోజులు అయినా పర్వాలేదు నేనైతే పీస్ఫుల్గానే వెయిట్ లాస్ అవ్వదు అనుకున్నాను లేకనే హడావుడి పడి టెన్షన్ పడి నేను అలా చేయలేను ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని ఏ టైంలో నేను షూట్ ఉంటుందో అలాంటప్పుడు నేను చేయటానికి నాకు ఇబ్బంది అవుతుంది అవన్నీ చెప్పుకున్నాను అనమాట సో ఓకే అన్నారు మీలో ఎవరైనా సరే వెయిట్ లాస్ కోర్స్లో జాయిన్ అవ్వాలి మనం హెల్దీగా ఉండాలి మన ఫ్యామిలీ బాగుండాలి మనం మన ఫ్యామిలీకి అవసరము వెయిట్ తగ్గాలి అని ఒక నిర్ణయం చేస్తున్నారు చాలా హెల్దీగా మనల్ని బాడీని మన హెల్దీ మనం చాలా హెల్దీగా ఉంటూనే మనం వాళ్ళ దగ్గర వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి నేను నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను
ఓకేనా? కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ అడ్రస్ అవన్నీ పెడతాను. హైదరాబాద్ లో ఉంటే మీరు అక్కడికి వెళ్ళి కలవచ్చు, హైదరాబాద్ లేకపోతే మీరు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకొని మీరు ప్రాసెస్ ఉంటుంది కదా, మీరు వెయిట్ లాస్ ముందు ఏం చేయాలనేది ఆ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయమంటారు. సో మీకు ఇష్టం అంటే మీరు అవన్నీ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. స్ట్రిక్ట్ గా అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్, నేనైతే స్ట్రిక్ట్ గా లేను. ఎందుకంటే నాకు నచ్చినప్పుడు ఎప్పుడన్నా నేను 10 రోజులకి వారానికి నాకు నచ్చిన ఫుడ్ తింటాను, పీస్ఫుల్ గానే తగ్గుదాం అనుకుంటున్నాను. అది కొంచెం లేట్గా అది నాకు 40 డేస్ ప్యాకేజ్ అయిపోయి మళ్ళీ 1 మంత్ ప్యాకేజ్ కూడా నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ 1 మంత్ లో కూడా ఎన్నికలు తగ్గుతాను చూసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఎటువంటి నిర్ణయం తీసుకుంటానో ఆ తగ్గిన తర్వాత నేను మీకు చెప్తాను. నేను ఎప్పటికప్పుడు 10 డేస్ కి ఇంకో 2-3 రోజుల తర్వాత అవుతుంది కదా, నేను అప్డేట్స్ అనేది మీకు ఇస్తాను. ఒక వీడియో అనేది ఎప్పుడు పెడుతూ ఉంటాను, డైలీ మా వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి. మళ్ళీ రేపు ఇంకో వీడియో 12:30 పోస్ట్ అవుతుంది, రోజు మధ్యాహ్నం పూట 12:30 పెడతాను చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.